సద్విద్వానుపసృప్యత అంటే సద్విద్వాన్ అంటే విద్వాంసు లోకంలో చాలామంది ఉంటారు సత్యాన్ని తెలుసుకున్నటువంటి విద్వాంసులు చాలా అరుదుగా ఉంటారు అర్థమైందండి సత్యాన్ని తెలుసుకున్నటువంటి విద్వాంసులు చాలామంది ఉంటారు అంటే ఏమిటండి అని అంటే బాగా ఆలోచించండి జాయతే జాయతేషూర సహస్రేషు చె పండిత వక్త దశ సహస్రేషు శాస్త్రం చెప్తుంది వక్తలు బోల్డ్ బంద్ ఉంటారు చాలా గొప్పగా మాట్లాడతారు పండితులు బోల్డ్ మంది ఉంటారు వక్తలు బోల్డ్ మంది ఉంటారు అసలు పాండిత్యం లేకుండా ఊకదంపుడు ఉపన్యాసాల కింద ఇచ్చేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు ఇవన్నీ ఉంటాయి కానీ సద్విద్వాంసుడు అనేటువంటి వాళ్ళు ఈ లోకంలో అరుదుగా దొరుకుతారు అంటే సత్యమైనటువంటి తత్వాన్ని ప్రతిపాదన చేసి దాని వైపుకి ఆ శిష్యుణ్ణి తీసుకెళ్ళగలిగేటువంటి సద్గురువు ఈ లోకంలో అసలు లభించడం చాలా అరుదు అది దొరికారంటే ఆ సద్గురువు మనకు లభించాడనంటే మనం ధరించినట్టే అర్థం ఇప్పుడు బాగా చూడండి మనం ఏదో ఊరు వెళ్ళాలి ఆ ఊరికి నన్ను తీసుకెళ్లగలిగే బస్సు గురించి నేను నిరీక్షణ చేస్తున్నాను టికెట్ తీసుకున్నాను రెడీగా ఉన్నాను ఆ బస్సు వచ్చింది ఎక్కి కూర్చున్నాను అనుకోండి నేను నేనేమైనా చేయాలా అలాగనే నా జీవితంలో నేను ఏది పొందాలనుకుంటున్నానో ఈ లోకం నాకు పరిష్కారం ఇవ్వదని గుర్తించిన తర్వాత సత్యమే నాకు కావాలనుకున్నటువంటి వ్యక్తికి ఏ శాస్త్రము ఏ శ్రోత్రియుడైనటువంటి బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువు లభించాడో ఆ గురువుని పొందిన తర్వాత ఇంకేం చేయక్కర్లేదు గురువే తీసుకెళ్ళిపోతుంటాడు వాడిని అది గురువు చేయగలిగినటువంటి గొప్పతనం గురువు ఏం చేస్తాడు ఏమీ చేయడండి అదే గొప్పతనం గురువు ఏమీ చేయడు వాడి యొక్క స్పర్శతో వాడి యొక్క దృష్టితో వాడి యొక్క వీక్షణంతో వాడి యొక్క మాట ప్రమాణంతో ఆ శిష్యుల్లో లేనివన్నీ కూడా పడిపోతూ ఉంటాయి కానివన్నీ పరి పడిపోతూ ఉంటాయి పడిపోయి అయినటువంటి తన నిజస్వరూపం మిగులుతుంది అక్కడ ఒక శిల్పి దగ్గరికి ఒక ఆయన వెళ్ళి ఇంత పెద్ద రాయి ఇచ్చి ఏవండి నాకు మీరు దయచేసి ఒక కృష్ణుడి బొమ్మ తయారు చేయండి చాలా మంచి కృష్ణుడి బొమ్మ ఇవ్వండి తయారు చేసి ఇవ్వండి అన్నాడు మీ నవ్వుకుని తప్పకుండానండి ఒక పదిహేను రోజుల తర్వాత రండి అన్నాడు వస్తే చూస్తే కృష్ణుడు చాలా అందంగా ఉన్నాడు ఏవండి నేను ఇచ్చింది అదే కదా అన్నాడు అవునండి అన్నాడు ఎంత బాగా చెక్కారో కృష్ణుడిని అంటే నవ్వాడట అదేంటండి నవ్వుతున్నారు కృష్ణుడిని మీరే కదండి చెక్కారే నేనే కానీ నవ్వు ఎందుకు వచ్చిందంటే కృష్ణుణ్ణి చెక్కాను కృష్ణుణ్ణి చెక్కాను అంటున్నావు కదా పిచ్చివాడా కృష్ణుణ్ణి నేను చెక్కలేదు భగవంతుణ్ణి చెక్కగలమా చెక్కలే మరి ఏం చేశారు మరి మీరు కృష్ణుడు కాని వాటిని అన్నిటినీ చెక్కేస్తూ పోయాను కృష్ణుడు మిగిలిపోయాడు అక్కడ అంటే ఎలాగంటే ముక్కు చాలా బాగుంది ఎంత బాగా చెక్కారో ముక్కు అంటాడు ముక్కుని చెక్కితే ముక్కు ఎగిరిపోతుంది ముక్కుని చెక్కడండి ముక్కుని చెక్కాడు అనుకోండి ఈ ఉలిపెట్టి సుత్తిటి ఒక దెబ్బ కొడితే ముక్కు ఎగిరిపోతుంది కళ్ళుని చెక్కడానికి ఉలిపెట్టి సుత్తిట్టు కొడితే కళ్ళు ఎగిరిపోతాయి కళ్ళని ముక్కుని ఈ రూపాన్ని చెక్కలేదు ముక్కు మీద ముక్కు కాని పదార్థాలు అంటిపెట్టుకుని ఉన్నాయి వాటిని అలా చెక్కుతూ పోయాడు అవన్నీ పడిపోయాయి ముక్కు ఉండిపోయింది కళ్ళని చెక్కలేదు కళ్ళు కాని వాటి మీద అలా ఉల్లిబెట్టి చెక్కుతూ పోయాడు కళ్ళు ఉండిపోయాయి అలాగనే దవడలు కాని వాటి మీద ఉన్నటువంటి అన్నిటిని చెక్కేస్తూ పోయాడు దవడలు ఉండిపోయింది బాగా చూడండి నుదురు కాని పదార్థాలన్నీ చెక్కాడు నుదురు ఉండిపోయింది తిలకం కాని పదార్థం ఉండిపోయింది తీసేస్తే తిలకం మిగిలిపోయింది ఇలాగా ఏది కాదో దాన్ని చెక్కుకుంటూ పోయాడు అయినది ఉండిపోయింది అలాగనే గురువు కూడా ఇక్కడ కానటువంటి తన యొక్క అపోహలన్నిటిని తొలగించుకుంటూ పోతే శిష్యుల్లో తానయ్యున్న తత్వము మిగిలిపోతుంది చిదానందరూప శివోహం శివోహం మనోబుద్ధి అహంకార చిత్తాన్ని నాహం న్రోత్రజిహ్వే న్రాణనేత్రే న్యోమభూమి నేజోన వాయు చిదానందరూప శివోహం శివోహం అక్కడ శిల్పి ఎలాగైతే భగవంతుణ్ణి చెక్కలేడో భగవంతుడు కాని వాటిని చెక్కేస్తే భగవంతుడు మిగిలిపోతున్నాడో అలాగనే గురువు కూడా శిష్యుల్లో బ్రహ్మతత్వాన్ని తయారు చేయడు బ్రహ్మతత్వము కానటువంటి అతత్వాల్ని తొలగించుకుంటూ పోతే నేతి 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 అని తొలగించేస్తే మిగిలింది స్వరూపమే తానే ప్రకాశిస్తుంటాడు కాబట్టి అటువంటి సద్విద్వాంసుడు అటువంటి సద్గురువుని ఆశ్రయించగలగాలి సద్విద్వానుపసృప్యతాం ఆ గురువు ఎవరు వాడిష్టానుసారం ఏదో మాట్లాడుకుంటూ పోయేవాడు కాదు ఏదో ఈ పురాణాలు లేకపోతే కథలో కాలక్షేపాలు చెప్పేవాడు కాదు ఎవడై ఉంటాడు గురువు వేదాంత ప్రతిపాదితమైనటువంటి సిద్ధాంతాన్ని ప్రబోధించేవాడు గురువు గురువు అంటే ఎవరు గురువు అంటే ఈ లోకంలో చాలామంది గురువు కొద్దిగా అగ్గిపెట్టి గురు అంటారు అగ్గిపెట్టి గురువే అగ్గిపెట్టిచ్చేవాడు కూడా గురువే గురువు అక్కడి దాకా తీసుకెళ్ళి దింపు గురువు అంటాడు వాడు గురువే లిఫ్ట్ ఇచ్చేవాడు గురువే గిఫ్ట్ ఇచ్చేవాడు గురువే అగ్గిపెట్టిచ్చేవాడు గురువే పేపర్ చదువుతుంటే గురువు ఒకసారి ఆ పేపర్ ఇవ్వ అంటాడు పేపర్ ఇచ్చేవాడు గురువే వీడు కూర్చోవాలనుకుంటున్నాడు గురువు ఒకసారి పైకి లే అంటాడు వీడు కూర్చుంటాడు ఇష్టానికి గురువుని పైకి లేపేయడం అగ్గిపెట్టాడు ఎన్ని గురువులు కాదండి గురువు అంటే శంకర్లు ఒకటే మాట అంటారు తత్వజ్ఞానోపదేష్ట అస్ తత్వజ్ఞానాన్ని మాత్రమే ఉపదేశించేవాడు గురువు వేరే ఈ అంశాల అంశాలు పురాణ కాలక్షేపాలు ఇవన్నీ చెప్పేవాళ్ళు గురువులు కాలేరు పండితులు అంతే అంతవరకే గురువు అనే శబ్దం వేరు పాండిత్య ప్రకర్ష చూపించేవాడు గురువు కాడు ఓ ఆ శాస్త్రం ఈ శాస్త్రం జొల్లించి ఆ పురాణం ఈ పురాణం చెప్పి కంఠస్థం చేసి దాన్ని రొప్పేసి గందరగోళం చేసి మాట్లాడేసి చేసి ఇవి చేసేవాడు గురువు కాలేడు గురువు అనేవాడు ఎవడు తెలుసండి ఏ చీకటి అయితే శిష్యుల్లో ఉందో ఏ చీకటి వల్లనైతే తన స్వరూపాన్ని స్వస్వరూప అనుసంధానాన్ని చేసుకోలేకపోతున్నాడో ఏ చీకటి అయితే ఆవరణమై తనని కప్పి కూర్చోబెట్టి ప్రపంచంలో తిప్పుతూ ఉందో ఆ చీకటిని తొలగించి తన స్వస్వరూపానుసంధానం